ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. కేంద్రం నుంచి అయితే బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఏపీలో జరుగుతున్న దాడుల కారణంగా చంద్రబాబు నాయుడుకు అతి భారీగా సెక్యూరిటీ కేటాయింపు. సో మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భద్రతను కేంద్రం పెంచింది. గత 2 రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలుగుదేశం కార్యాలయం కరకట్టలోని చంద్రబాబు నాయుడు నివాసం గన్నవరం విమానాశ్రయం నుంచి కరకట్ట వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా 12x12 2 బ్యాచ్లుగా 24 SPG బ్లాక్ క్యాట్ కమాండోలను కూడా కేటాయించారు. చూసుకుంటే ఈ సెక్యూరిటీ దిమ్మ తిరిగే సెక్యూరిటీ అన్నమాట. సో అతి ఎక్కువ సెక్యూరిటీని అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ప్రజెంట్ ముందుగానే మనకి చంద్రబాబు అంటే మోడీ గారికి అయితే అభిమానం. అయితే ఇప్పుడు అలయన్స్ కూడా అయ్యారు కాబట్టి సో ఈయన రేపులో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అవసరం అని చెప్పేసి ఇంత భారీ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో టీడీపీ నాయకులు అయితే దట్ ఈజ్ చంద్రబాబు అంటున్నారు. సో ఈ విధంగా అయితే ఉంది మరి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో